అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ మధ్యన ఒక ఎంపీ మీద దాడి, తర్వాత ఒక ఎంఆర్ఓ మీద దాడి, అంతకుముందు ఒక జర్నలిస్ట్ మీద దాడి, లే మహిళా జర్నలిస్ట్ మీద దాడి, తర్వాత మొన్న నిన్న ఒక ఎమ్మెల్యే మీద దాడి, మళ్ళీ నిన్న రాత్రి ఒక ఎమ్మెల్యే కారు మీద దాడి. అంటే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కానీ అటువైపు వెళితేనే దాడులు జరిగిపోతాయా అంటే ఒక భయం సృష్టించాలనుకుంటున్నారా, లేదంటే ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రకు బలైపోతున్నది ఎవరు అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. అంటే దాడులు జరిగినంత మాత్రాన, దాడులు చేసినంత మాత్రాన ఈ ఎమ్మెల్యేల మీదో లేదంటే వైసీపీ నేతల మీదో దాడులు చేసినంత మాత్రాన ఆందోళన, ఆ ఉద్యమం అంటే ఒక పీక్ లెవెల్కి వెళ్తుంది అని అనుకుంటారా, లేదంటే అనుకోవాలా? లేదు అంటే వాళ్ళ నిరసన ఈ రకంగా తెలియజేస్తున్నారు అనుకోవాలి. ఇందులో నేను ఎవరినైతే తప్పుపట్టట్లేదు. ఓకే, ఆందోళన జరిగినప్పుడు ఇలాంటి దాడులన్నీ జరుగుతూ ఉంటాయి, సహజమే. ఉద్యమం జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, సహజమే. కాకపోతే మరి అర్ధరాత్రులు ఒకవేళ ఆ దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తున్నా సరే అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డగించడం, దాడికి ప్రయత్నించడం, ఒకవేళ వాళ్ళు దాడికి ప్రయత్నిస్తే ఈ లోపల దాడి చేసేసారంటూ ప్రచారాలు, వాస్తవానికి వాళ్ళు దాడి చేసి ఉండకపోవచ్చు, 100% ఒప్పుకుందాం. కాకపోతే అసలు దాడికి ప్రయత్నించడమే ఎప్పుడైతే అడ్డుకున్నారో దాడి చేసేసారనే ప్రచారం జరిగిపోతుంది కదా, అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక తాజాగా నిన్న రోజా గారి మీద దాడికి ప్రయత్నం, నేను దాడని అనట్లేదు, దాడికి ప్రయత్నం జరిగింది అనే ఎప్పుడైతే ఉందో, తర్వాత నిన్న విడదల రజని ఎమ్మెల్యే విడదల రజనీ గారి కారు మీద దాడి. అంటే వాస్తవానికి ఆమె లేరు ఆ కారులో, అయితే ఆమె ఎప్పుడు గుంటూరు జిల్లా చిలకలూరుపేట వైసీపీ ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విడదల రజనీ గారు, అందులో ఎలాంటి అనుభవం అవసరం లేదు. అయితే ఇక్కడ పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఒక సింహస్వప్నంగా మారారు. అధికారులు తప్పు చేసినా నిలదీయడం, వెంటనే ప్రజల తరపున పోరాటాలు చేయడం, ప్రజలకు ఏ అన్యాయం జరిగినా సహించకుండా నియోజకవర్గంలో కొన్ని కీలక బాధ్యతలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు విడదల రజని. అయితే ఇక్కడ ఆమె పరిపాలన ఎలాంటి రాజీ లేకుండా దూసుకెళ్తుంది నియోజకవర్గం పరిధిలో అనేది ఒక మార్క్ ఆల్రెడీ రజని గారి మీద వచ్చేసింది. సో ఇలాంటి టైంలో ఆమె మీద ఎప్పుడైతే ఒక మంచి గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుంది. ఆ వ్యతిరేకతకు కారణమేనా ఈ దాడి ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ దాడి జరిగింది ఏంటంటే కట్టుబడి వారి పాలన దగ్గర అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగింది. ఈ వార్త ఒక్కసారిగా రాత్రి రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టి, అసలు ఏమైంది అంటే మహాశివరాత్రిని పురస్కరించుకొని చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని కుటుంబ సభ్యులు విడదల వారి సుప్రసిద్ధ కోటప్ప కొండలో దాన్ని అక్కడికి వెళ్ళారు. వచ్చినప్పుడు పురుషోత్తం పట్టణం నుంచి వచ్చి కోటప్ప కొండలో అక్కడ దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు అనేది మనకు వస్తున్న సమాచారం. అయితే ఈ సంఘటనలో కారుకి డ్యామేజ్ అయింది, కానీ దాడి జరిగిన సమయంలో రజనీ గారి భర్త కుమారు అలాగే ఆమె మరిది గోపి మాత్రమే ఉన్నారు. ఆ కారులో ఈవిడైతే లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ మరిది గోపికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే ఎమ్మెల్యే రజనీ ఉన్నారని భావించే ఈ దాడికి చేశారు అనేది ఒక ప్రచారం. అయితే ఆమె లేకపోవడంతో దాడికి పాల్పడిన వారు ఏం చేయాలో అని ఆలోచిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలు కొట్టుకోవడం, ఇద్దరు అటు ఇటు వాళ్ళకు కూడా స్వల్పంగా గాయాలవ్వడం. అయితే కారు మీద దాడి చేసింది టీడీపీ కార్యకర్తలే అనేది వైసీపీ నేతల ఆరోపణ. అదే టైంలో ఈ దాడిపై పోలీసులు కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ దాడి తర్వాత గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇరు వర్గాల మధ్య మళ్ళీ ఒక వివాదం అయితే గట్టి వివాదం మొదలైంది. చూద్దాం ఈ దాడులు మరి ఇలాగ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయి, ఎప్పటికి వీటికి పులిస్టాప్ పడుతుంది ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.